పాలమూరు విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఇంజనీరింగ్ లా కాలేజీలకు క్యాబినెట్ అనుమతి లభించింది. మన జిల్లా వాసుల కళ సాకారమైంది. ఇది ఆషామాషిగా జరిగిన వ్యవహారం కాదు. పకడ్బందీ ప్రణాళిక తోటి గత 9 నెలలుగా మేము చేస్తున్న ప్రయత్నానికి ఒక దిగ్విజయమైన ముగింపు పలికిన క్యాబినెట్ మీటింగ్. చాలా మందికి తెలవాల్సిన సందర్భం ఏందంటే తెలంగాణలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు 24 ఉన్నాయి. కేవలం జేఎన్టీయు క్యాంపస్ లో, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో మాత్రమే ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఆఫ్ క్యాంపస్ అంటే యూనివర్సిటీ క్యాంపస్ బయట ఉన్నాయి. యూనివర్సిటీ క్యాంపస్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే దాని లాభాలు ఏంటివి అని చెప్పి చదువుకున్న వాళ్ళం కనుక ఉన్నత విద్య మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నది కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ ను గుర్తించి మేము దానికోసం కష్టపడడం జరిగింది. గతంలో కొంతమంది ఎన్నికల ముందు జేఎన్టీయు వచ్చేసింది అని చెప్పి ప్రజలకు చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. జేఎన్టీయు క్యాంపస్ వనపర్తిలో ఉంది, ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ వాళ్ళు వసతులు లేక, సరైన స్టాండర్డ్ మెయింటైన్ చేయక, నిధులు లేక విద్యార్థులందరూ రోడ్ల మీద ధర్నా చేసి ఆ సంగతి మీ అందరికీ తెలుసు. రీసెంట్ గా వనపర్తిలో ధర్నాలు చేశారు. ఒక విశ్వవిద్యాలయ క్యాంపస్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే అది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు లాభం అవుతుంది, యూనివర్సిటీకి కూడా లాభం అవుతుంది. ఒక యూనివర్సిటీ పరిపూర్ణత రావాలి అంటే యూజీసీ నిర్వహించే గ్రేడింగ్స్ లో, నాక్ అంటారు వాటిని, నేషనల్ అక్రిడిషన్ కౌన్సిల్ ఇచ్చే గ్రేడింగ్ లో ఉన్నత స్థానంలో ఉండాలి అంటే యూనివర్సిటీల్లో అన్ని కోర్సులు ఉండాలి, రీసెర్చ్లు ఉండాలి, అన్ని బ్రాంచ్లు ఉండాలి. సైన్స్, హ్యుమానిటీ, మేనేజ్మెంట్, కామర్స్ ఇట్లా అన్ని బ్రాంచ్లలో కూడా ఉంటే దాని గ్రేడింగ్ పెరుగుతుంది. ఎన్ని ఫెలోషిప్స్ మీరు ఇస్తున్నారు, ఎంతమంది పిహెచ్డి స్కాలర్స్ మీరు తయారు చేస్తున్నారు అన్న దాని మీద విశ్వవిద్యాలయాల రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, యూజీసీ నుంచి కావచ్చు వచ్చే ఫండ్స్ వస్తాయి. ఇదంతా అవగాహన మాకు ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల తెచ్చిపెట్టాలి అని ఖచ్చితంగా అనుకొని ఈ 10 నెలలు కష్టపడితే ఈరోజు ఈ శుభవార్త మనకు వచ్చింది. మేము అనుకున్నట్టుగా అన్నట్టుగా మహబూబ్ నగర్ కు గోల్డెన్ పీరియడ్ వచ్చింది. మా ఫోకస్ ఈరోజు డెవలప్మెంట్ మీద తప్ప చిల్లర మల్లర రాజకీయాల మీద కాదు. ఎవరో ఎవరినో ఏమో అన్నారు, ఇంకెవరో వాట్సాప్ లో మెసేజ్ పెట్టిండ్రు, ఇవి కాదు మా ఫోకస్. మా విద్యార్థుల భవిష్యత్తు, మా రైతన్నల భవిష్యత్తు, మా మహబూబ్ నగర్ లో మౌలిక వసతుల కల్పనకు, వీటి మీదనే మా దృష్టి, మా ప్రయత్నం, మా శ్రమ ఉంటదని చెప్పి మీ ద్వారా నేను మహబూబ్ నగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, మంత్రివర్గ సహచరులకు అభినందన సభ ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాజకీయాలు ఎప్పుడు ఉండేటివే, వీళ్ళు వాళ్ళని విమర్శించడు, ఆ పార్టీ ఈ పార్టీని విమర్శించడు, కానీ 100 సంవత్సరాల మన పిల్లల భవిష్యత్తును నిర్ధారించే ఒక ఇన్స్టిట్యూట్ ని రూపకల్పన చేసుకొని, దానికి అనుమతులు తెచ్చుకొని, దానికి ఫండ్స్ ఏర్పాటు చేసుకొని త్వరలోనే శంకుస్థాపన చేసుకునబోయే ఒక అద్భుతమైన ఘట్టం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ విషయంలో మీడియా అంతా పాజిటివ్ గా స్పందించి ఈ 10 నెలల్లో ఏ మార్గాల ద్వారా ఏ హర్డిల్స్ దాటితే ఈ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజ్ మనకు వచ్చిందో ప్రజలకు చెప్పాల్సిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. మన యూనివర్సిటీ తెలంగాణలోనే కాదు, భారతదేశంలోనే పేరెన్నిక గన్న యూనివర్సిటీల్లో ఒకటిగా నిలవాలని చెప్పి మా తాపత్రయం. మా వినోద్ కుమార్ గారు, మా లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ గారు ఎప్పుడైనా సెక్రటేరియట్ వస్తే నేను తిరుగుతూ ఉంటుంటే ఒక్కొక్కటి, ఎందుకు సార్ ఇట్లా తిరుగుతున్నారు అంటే మనం తిరగంది పనులు కావు, పిఎల్ తిరిగితే పనులు కావు అని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. ఏ భేషజాలు లేవు మాకు. ఓ క్లర్క్ దగ్గరికి 10 సార్లు పోతాం. మా పాలమూరు బిడ్డలకు లాభం జరుగుతుంది, విద్యా సంస్థలు వస్తున్నాయి, లేదు ఒక ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్తే దానికోసం 1000 మైళ్ళైనా పోవడానికి సిద్ధం, 1000 సార్లైనా వాళ్ళ గడప తొక్కడానికి సిద్ధం. మా కమిట్మెంట్ మా పాలమూరు జిల్లా ప్రజలకు, మహబూబ్ నగర్ నియోజకవర్గ జిల్లా ప్రజలకు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యం వైపే ప్రయాణం చేస్తాం తప్ప చిల్లర మల్లర రాజకీయాలు చేసి, ఓట్ల రాజకీయాలు, జిమ్మిక్కు రాజకీయాలు చేసే ఆలోచన కానీ అలవాటు కానీ నాకు లేదు, మా ఇక్కడున్న నాయకులకు లేదు, మా పార్టీకి లేదు, మా ప్రభుత్వానికి లేదు.